ओके ఓకే స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మన టాపిక్ వచ్చి చాప్టర్ 8 సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అసలు సెల్ అంటే ఏంటి సెల్ కి ఉండే వెరీ కామన్ డెఫినేషన్ ఏంటంటే సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ సో సెల్ లో ఏంటంటే స్ట్రక్చరల్ అంటే ఇప్పుడు మన బాడీ మొత్తం ఒక హౌస్ అనుకుందాం మన బాడీని మొత్తం బిల్డ్ చేయడానికి మనకి సెల్స్ కావాలి ఇప్పుడు ఎలాగ ఒక హౌస్ బిల్డ్ చేయడానికి బ్రిక్స్ ఎలా కావాలో అలా సెల్స్ కావాలన్నమాట సో సెల్ అనేది ఒక స్ట్రక్చరల్ యూనిట్ అక్కడి వరకు ఆ డెఫినేషన్ కంప్లీట్ అయింది అదే సెల్ ని ఫంక్షనల్ యూనిట్ అని కూడా ఎందుకు అంటామంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఒక చిన్న మెటబాలిజం ఏదైనా జరిగేది సెల్ లోనే సో అన్ని సెల్స్ లో జరిగే ఫంక్షన్స్ అన్ని కలిసి ఒక ఒక కంప్లీట్ ఫిజియాలజీ అవుతుంది సో ఏదైనా ఫస్ట్ స్టార్ట్ అవ్వాలంటే అది సెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఈవెన్ మన లైఫ్ కూడా ఒక చిన్న సెల్ నుంచే జైగోట్ అనే ఒక సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సెల్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు సెల్ అనేది ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మనం ఎలాగా ఒకటి ఒక దాన్ని మెజర్ చేయాలంటే మనం మీటర్స్ సెంటీమీటర్స్ ని తీసుకుంటాం అదే ఇంకో ఇంకా వెయిట్ ని మెజర్ చేయాలంటే కేజీస్ గ్రామ్స్ ని తీసుకుంటాం అలాగనే మన బాడీని ఒక మెజరింగ్ యూనిట్ గా సెల్ ని తీసుకుంటాం ఏదైనా సరే ఆ సెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి అందుకే దాన్ని యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నాం వెన్ యూ లుక్ అరౌండ్ యు సీ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మనకి లివింగ్ ఉంటుంది నాన్ లివింగ్ ఉంటుంది యు మస్ట్ హ్యావ్ వండర్డ్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎన్ ఆర్గానిజం లివింగ్ దేన్ని బట్టి మనం ఆర్గానిజం లివింగ్ అని అంటాం సో మనం ప్రీవియస్ గా ఉన్న చాప్టర్స్ లో చూసింది ఏంటంటే దేన్ని బేస్ చేసుకొని మనం లివింగ్ అని చెప్తాం మీలో ఇద్దరులో ఎవరైనా చెప్పండి దేన్ని బేస్ చేసుకొని మనం లివింగ్ అని చెప్తాం మనం ఆల్రెడీ చూసాం గ్రోత్ రీప్రొడక్షన్ మెటబాలిజం సెల్ఫ్ కాన్షియస్నెస్ ఓకే సో వీటిల్లో గ్రోత్ అనేది ఇవన్నీ జరుగుతుంది లివింగ్ థింగ్స్ లో కానీ మనం ప్రాపర్ డిఫైనింగ్ ఫ్యాక్టర్ గా చెప్పుకునేది రెండే రెండు ఒకటి మెటబాలిజం ఇంకొకటి సెల్ఫ్ కాన్షియస్నెస్ మిగతా అవన్నీ కూడా లివింగ్ లో ఉంటుంది సో నెక్స్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ఎన్ ఇన్యానిమేట్ థింగ్ డస్ నాట్ హ్యావ్ విచ్ ఏ లివింగ్ థింగ్ హ్యాస్ ఒక ఇన్యానిమేట్ థింగ్ అంటే కథలని ఒక దాంట్లో ఇంకా నాన్ లివింగ్ వాటిల్లో కథలని ఒక నాన్ లివింగ్ దాంట్లో ఉండేది లివింగ్ దాంట్లో లేనిది ఏంటి సో ద ఆన్సర్ ఆఫ్ దిస్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ లివింగ్ సెల్స్ లో లివింగ్ థింగ్స్ లో బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్స్ ఉంటాయి నాన్ లివింగ్ లో సెల్స్ అనేది ఉండవు సో ద సెల్స్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ సమ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ అమీబా అది సింగిల్ సెల్ ఇంకా బ్యాక్టీరియా సింగిల్ సెల్ సో ప్రోటోజోన్స్ ఇవన్నీ సింగిల్ సెల్ కిందకు వస్తుంది అండ్ యూనిసెల్యులర్ ఫంక్షన్స్ వాటిని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం విత్ వైల్ అదర్స్ లైక్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ సెల్స్ వాటిని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చి స్పాంజెస్ జస్ట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంతే సో అన్ని కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో కూడా దేంట్లో అయినా సరే ఫంక్షన్ జరగాలంటే ఫస్ట్ సెల్ లోనే స్టార్ట్ అవ్వాలి తర్వాత ఫస్ట్ వాట్ ఈస్ ఎ సెల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎక్సిస్టెన్స్ సో అవి సొంతంగా బతకగలవు ఈవెన్ దో అది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినా కానీ వాటికి బ్యాక్టీరియా దానికి అది సొంతంగా ప్రత్యుత్పత్తి చేయగలదు దానికి అది సొంతంగా ఇంకొక దానికి స్ప్రెడ్ అవ్వగలదు సో ఇండిపెండెంట్ ఎక్సిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ పర్ఫార్మింగ్ ఏ ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్ సో అది దానికి ప్రాపర్ న్యూట్రిషన్ వస్తుంది న్యూట్రిషన్ దానికి ప్రొటెక్షన్ ఇవన్నీ దానికి అదే చేకూర్చుకోగలదు ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్ ఇవి ఎనీథింగ్ లెస్ దాన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఎన్ ఇండిపెండెంట్ లివింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఉంది వైరస్ లో ఒక కంప్లీట్ సెల్ స్ట్రక్చర్ ఉండదు వైరస్ ని ఒక లివింగ్ కిందకి చెప్పం నాన్ లివింగ్ కిందకి చెప్పం రెండు నెయిదర్ లివింగ్ నార్ నాన్ లివింగ్ కానీ అది ఎంతసేపు ఇంకో దాని మీద ఆధారపడే ఉంటుంది వైరస్ ఎప్పుడు ఒక బ్యాక్టీరియా మీద కానీ ఒక బ్యాక్టీరియా మీద ఆధారపడితే ఆ వైరస్ ని బ్యాక్టీరియా ఫేజెస్ అంటాం
కానీ అందులో జస్ట్ ఒక జెనెటిక్ మెటీరియల్ ఇంకొక ప్రోటీన్ కోట్ అంతే ఇంకేం ఉండదు కాబట్టి అది హైలీ డిపెండెంట్ హెన్స్ సెల్స్ ఇన్ ద ఫండమెంటల్ స్ట్రక్చర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి సెల్ ని ఫండమెంటల్ అంటే బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పాం సో నెక్స్ట్ వచ్చి ఆంటోన్ వాన్ లివెన్హుక్ ఫస్ట్ సా అండ్ డిస్క్రైబ్డ్ ఏ లైవ్ సెల్ ఫస్ట్ ఒక లివింగ్ సెల్ ని చూసింది వచ్చి ఇతనే ఆంటోన్ వాన్ లివెన్హుక్ అనే అతను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మామూలుగా జనరల్గా ఇది ఎలా ఈ నేమ్ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే లైవ్ సెల్ కదా లివెన్హుక్ సో ఆంటోన్ వాన్ లివెన్హుక్ సో ఎల్ లివెన్హుక్ అనేది లైవ్ లాగా మనం స్పెల్ కూడా చేయొచ్చు కాబట్టి ఇతను ఫస్ట్ లివింగ్ సెల్ ని చూశాడు తర్వాత రాబర్ట్ బ్రౌన్ లేటర్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో న్యూక్లియస్ అనేది సెంటర్ లో ఉంటుంది అస్యూమ్ అది ఒక బ్రౌన్ కలర్ లో ఉంది అనుకుంటాం సో రాబర్ట్ బ్రౌన్ లేటర్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ సో ద ఇన్వెన్షన్ ఆఫ్ ద మైక్రోస్కోప్ అండ్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్ లీడింగ్ టు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సో ఒక మైక్రోస్కోప్ ని ఇన్వెంట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఇంకా సెల్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా చదువుకోగలిగాం తర్వాత సెల్ థియరీ అసలు సెల్ థియరీ అంటే ఏంటంటే సెల్ అనేది ఎందుకు బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ తర్వాత సెల్ ఏమేం చేయగలదు ఇవన్నీ సెల్ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ గురించి ఒక థీసిస్ లాగా చెప్పడానే సెల్ థియరీ అన్నాం సో ఆ సెల్ థియరీని ఎవరు కనిపెట్టారు దానివల్ల ఏం కనిపెట్టారు సో ఇన్ 1838 మాథియాస్ షిల్నర్ ఏ జర్మన్ బాటనిస్ట్ ఎగ్జామిన్డ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అబ్జర్వ్డ్ దట్ ఆల్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఫస్ట్ వచ్చి షిల్డన్ అండ్ స్క్వాన్ అని గుర్తుపెట్టుకోండి ఇది సెల్ థియరీ అది న్యూరాన్స్ లో వస్తుంది ఎక్కువ షిల్డన్ అండ్ స్క్వాన్ వీళ్ళిద్దరు టుగెదర్ గా వర్క్ చేస్తారనమాట ఇప్పుడు సో ఇప్పుడు అందులోని ఫస్ట్ సైంటిస్ట్ మాథియాస్ షిల్డన్ మనకి న్యూరల్ స్ట్రక్చర్ వీటిలన్నిటిలో కూడా ఒక థియరీ వస్తుంది న్యూరల్ థియరీ అది చెప్పింది షిల్డన్ అండ్ స్క్వాన్ సో అందులో ఫస్ట్ సైంటిస్ట్ మాథియాస్ షిల్డన్ ఇతను ఏం చెప్పాడంటే ప్లాంట్స్ టిష్యూస్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ తోటి తయారు చేయబడింది అబౌట్ ద సేమ్ టైమ్ థియోడార్ స్వాన్ 1839 ఏ బ్రిటిష్ జియాలజిస్ట్ స్టడీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ రిపోర్టెడ్ దట్ సెల్స్ హ్యావ్ ఎ థిన్ ఔటర్ లేయర్ విచ్ ఈస్ నోన్ టుడే యాజ్ ప్లాస్మా మెంబ్రెయిన్ మనకి సెల్ వాల్ అనేది ప్లాంట్స్ లో ఉంటుంది సో ప్లాంట్స్ అని కనిపెట్టింది వచ్చి మాథియాస్ షిల్డన్ అండ్ ఒక సెకండ్ మా ఓకే కంటిన్యూ చేద్దాం సో ఇప్పటిదాకా మనం ఫోర్ సైంటిస్ట్ నేమ్ చూసాం ఆంటోన్ వాన్ లివెన్హుక్ ఫస్ట్ లైవ్ సెల్ ఆల్రెడీ చెప్పాను కదా లైవ్ లివెన్హుక్ అనేది గుర్తుపెట్టుకొని తర్వాత రాబర్ట్ బ్రౌన్ ఇంకా న్యూక్లియస్ ని కనిపెట్టాడు ఫస్ట్ సో అబ్జ్యూమ్ దట్ న్యూక్లియస్ అనేది సెంటర్ లో బ్రౌన్ కలర్ లో ఉంటుంది అని అనుకోండి తర్వాత మాథియాస్ షిల్డన్ అండ్ థియోడోర్ స్వాన్ షిల్డన్ వచ్చి ప్లాంట్ సెల్స్ గురించి చెప్పాడు ప్లాంట్స్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ లో ద్వారా తయారైంది అని స్క్వాన్ వచ్చి యానిమల్ సెల్స్ గురించి స్టడీ చేసి యానిమల్ సెల్ కి బయట ఒక థిన్ ఔటర్ లేయర్ ఉంటుంది విచ్ ఈస్ నోన్ యాజ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇది చెప్పింది వచ్చి స్క్వాన్ సో హీ ఆల్సో కండక్టెడ్ బేస్డ్ ఆన్ హిస్ స్టడీస్ ఆన్ ప్లాంట్ టిష్యూస్ దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఈస్ యునిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్ సో ఇతనే ఏం చెప్పాడంటే యానిమల్ సెల్ బయట ఏమో ఒక థిన్ లేయర్ ఉంటుంది దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం ప్లాంట్ సెల్స్ కి ఒక యూనిక్ నేచర్ ఉంది అదే ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ స్క్వాన్ ప్రపోజ్ ద హైపోథెసిస్ దట్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్
సో స్క్వాన్ ఫైనల్ గా ఏం చెప్పాడు అంటే యానిమల్స్ ఇంకా ప్లాంట్ యొక్క బాడీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇంకా దాని సెల్ సెల్లులో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ద్వారా తయారు చేయబడిందని ఒక థియరీని తీసుకొచ్చాడు. సో ఫైనల్ గా షిల్డన్ అండ్ స్క్వాన్, సో ఇప్పుడు ఇక్కడ దాకా ఈ టిల్ ఈ పారాగ్రాఫ్ దాకా మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆంటన్ వన్ లీవెన్హుక్ గురించి గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత రాబర్ట్ బ్రౌన్ గురించి గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత షిల్డన్. షిల్డన్ వచ్చి ప్లాంట్ సెల్స్ గురించి చెప్పాడు, స్క్వానే యానిమల్ సెల్స్ గురించి చెప్పాడు, మళ్ళీ ప్లాంట్స్ యొక్క ఔటర్ లేయర్ గురించి చెప్పింది కూడా స్క్వానే, షిల్డన్ కాదు. స్క్వాన్ వచ్చి ప్లాంట్ యొక్క ఔటర్ లేయర్ సెల్ వాల్ గురించి చెప్పాడు. ఇంకా తను ఒక హైపోథెసిస్, ఒక థియరీని ప్రపోజ్ చేశాడు, అదే ఇంకా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లోను సెల్స్ ద్వారా కంపోజ్ చేయబోయి ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయని స్క్వాన్ చెప్పాడు. తర్వాత ఫైనల్ గా వీళ్ళిద్దరు టుగెదర్ గా సెల్ థియరీని ఫార్ములేట్ చేశారు. సో సెల్ థియరీని ఫస్ట్ ఫార్ములేట్ చేసింది వచ్చి షీల్డన్ అండ్ స్క్వాన్. సో దిస్ థియరీ హౌఎవర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. వీళ్ళ దాకా వచ్చేసరికి ఏం చెప్పారు వీళ్ళు, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ లో ఎలా తయారు చేయబడ్డాయంటే రకరకాల సెల్స్ ద్వారా తయారు చేయబడ్డాయి. ఓకే, అది ప్లాంట్స్ ఇంకా యానిమల్స్. కానీ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఆ సెల్స్ ఎలా పుట్టాయి అని వీళ్ళు చెప్పలేదు. కొత్త కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నాయి, ఆ సెల్స్ ఎలా ఎక్కడి నుంచి వచ్చాయని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. కాబట్టి రుడాల్ఫ్ విక్రో అనే ఒక అతను 1855లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు సెల్ అనేది ఎలా డివైడ్ అవుతుంది, న్యూ సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అని. సో ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, అంటే ముందుండే సెల్స్ నుంచి, పాత సెల్స్ లో నుంచే కొత్త సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పి రుడాల్ఫ్ విక్రో అనే అతను కనిపెట్టాడు. సో అతను చెప్పింది వచ్చి లాటిన్ లో ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, అంటే పాత ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ లో నుంచి న్యూ సెల్స్ వస్తాయి అని అర్థం. సో హీ మోడిఫైడ్ ద హైపోథసిస్ ఆఫ్ షిల్డన్ అండ్ స్క్వాన్ టు గివ్ ద సెల్ థియరీ ఎ ఫైనల్ షేప్. సో సెల్ థియరీ యాజ్ అండర్స్టూడ్ టుడే ఈస్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్. సో ఈ ఫస్ట్ పాయింట్ చెప్పింది వచ్చి షిల్డన్ అండ్ స్క్వాన్. తర్వాత ఆల్ సెల్స్ అరైజెస్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఈ సెల్ థియరీ చెప్పింది వచ్చి రుడాల్ఫ్ విక్రో. సో ఈ రెండు పాయింట్స్ అనేవి సెల్ థియరీలో ఫైనల్ గా అండర్స్టాండ్ అయ్యాయి. తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం సెల్ గురించి. సో ఎన్ ఓవర్ వ్యూ ఆఫ్ సెల్. యూ హ్యావ్ ఎర్లియర్లీ అబ్జర్వ్ దట్ సెల్స్ ఇన్ అన్ ఆనియన్ పీల్ ఆర్ ఆన్ ఎ హ్యూమన్ చీక్ సెల్స్ అండర్ ద మైక్రోస్కోప్ లెట్ అస్ కలెక్ట్ ద స్ట్రక్చర్. ఒక ఆనియన్ పీల్లో ఉండే సెల్స్ ఎలా ఉంటాయి, అవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, అదే ఒక హ్యూమన్ చీక్ లో ఉండే సెల్స్ ఆ రెండు కలెక్ట్ చేసాం. సో ద ఆనియన్ సెల్స్ అనేవి ప్లాంట్ సెల్, అదే ఒక హ్యూమన్ సెల్స్ అనేది యానిమల్ సెల్ కిందకు వస్తుంది. యాజ్ ఎ డిస్టింక్ట్ సెల్ వాల్, అదే ఫస్ట్ వచ్చి ఒక ఆనియన్ సెల్ తీసుకుంటే దాని బయట ఒక డిస్టింక్ట్ సెల్ వాల్ ఉంటుంది అండ్ ఔటర్ బౌండరీ జస్ట్ విత్ ఇన్ ఇట్స్ వీ కాల్ ఇట్ అస్ సెల్ మెంబ్రెయిన్. సో ద సెల్ ఆఫ్ ద హ్యూమన్ చీక్ హ్యావ్ ఎన్ ఔటర్ మెంబ్రెయిన్ యాజ్ ఎ డీలిమిటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్. ఏం లేదు, వెరీ సింపుల్. ప్లాంట్ సెల్కి వచ్చి బయట ఒక సెల్ వాల్ ఉంటుంది, అదే యానిమల్ సెల్ తీసుకుంటే దానికి సెల్ వాల్ ఉండదు, దానికి బయట ఒకే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్నే మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. సో ఇన్సైడ్ ఈచ్ సెల్, ఒక్కొక్క సెల్లోనూ ఒక డెన్స్ మెంబ్రెయిన్ బౌండెడ్ స్ట్రక్చర్ ఉంటుంది దాని సెంటర్లో, అదే న్యూక్లియస్. సో ద న్యూక్లియస్, ఆ న్యూక్లియస్లో ఏముంటుంది, క్రోమోజోమ్స్ ఉంటుంది. సో వాట్ విచ్ ఇన్ టర్న్ కాల్ జెనెటిక్ మెటీరియల్, ఆ క్రోమోజోమ్స్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఆ జెనెటిక్ మెటీరియల్ నథింగ్ బట్ డిఎన్ఏ అంటాం, డిఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్. సో సెల్స్ దట్ హ్యావ్ మెంబ్రెయిన్ బౌండెడ్ న్యూక్లియై ఆర్ కాల్డ్ యూకారియోటిక్, అంటే సెల్స్ లోపల మెంబ్రెయిన్ తోటి బౌండ్ అయిన ఆర్గనల్స్ కానీ న్యూక్లియస్ కానీ ఉన్నాయితే దాన్ని యూకారియోటిక్ సెల్ అన్నాం, అంటే ట్రూ న్యూక్లియస్ ఉండే ఒక సెల్. వెరాస్ సెల్స్ దట్ ల్యాక్ ఏ మెంబ్రెయిన్ బౌండెడ్ న్యూక్లియస్ ఆర్ ప్రోకారియోటిక్. సో ఏ సెల్కి అయితే ఈ మెంబ్రెయిన్ బౌండెడ్ ఉండదో దాన్ని ప్రోకారియోటిక్ అన్నాం. సో ప్రోకారియోటిక్లో వెరీ సింపుల్, మనకి జస్ట్ ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, తర్వాత రైబోసోమ్స్ ఉంటుంది, తర్వాత న్యూక్లియస్ అనేది జస్ట్ ఒక సర్క్యులర్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అంతే, సర్క్యులర్ డబుల్ హెలికల్ డిఎన్ఏ. అండ్ ఇఫ్ బోత్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ ఆర్ హ్యావ్ ఎ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్,
దాని లోపల సెల్ లోపలికి వెళ్ళే కొద్దీ దానికి ఒక సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అదే నథింగ్ బట్ సైటోప్లాజం. అదే మేజర్ వాల్యూమ్ ఆఫ్ ద సెల్ ని ఆక్యుపై చేస్తుంది. సో ద సైటోప్లాజం ఈస్ ద మెయిన్ అరీనా ఆఫ్ సెల్ యాక్టివిటీస్. మేజర్ గా మనకి సెల్లో ఉండే యాక్టివిటీస్ అన్ని ఎక్కడ ఎక్కడ జరుగుతాయి అంటే సైటోప్లాజం లోనే, బోత్ ప్లాంట్ సెల్లోను యానిమల్ సెల్లోను రెండు సేమే. సో వేరియస్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఇట్ అండ్ కీప్ ద సెల్ ఇన్ లివింగ్ స్టేట్. మనం చూసే మేజర్ మెటబాలిక్ రియాక్షన్స్ అవన్నీ కూడా ఈ సైటోప్లాజం లోనే జరుగుతుంది. సో అందులో కెమికల్ రియాక్షన్స్ అవన్నీ జరగబట్టే ఆ సైటోప్లాజం ని ఆ టోటల్ సెల్ లివింగ్ స్టేట్ లో ఉందా లేదా, అంటే ఒక సెల్ బతికుందా లేక చచ్చిపోయిందా అని తెలుసుకోవాలంటే దాని యొక్క మెటబాలిక్ రియాక్షన్స్ దాని సైటోప్లాజం లో జరుగుతుంటే అది లివింగ్ స్టేట్, అది కానీ అబ్సెంట్ అయితే అది నాన్ లివింగ్ స్టేట్. బిసైడ్స్ ద న్యూక్లియస్ యూకారియోటిక్ సెల్స్ హ్యావ్ అదర్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్. న్యూక్లియస్ కంటే కూడా మేజర్ గా న్యూక్లియస్, అందుకే న్యూక్లియస్ ని బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అన్నాం. సో ఆ న్యూక్లియస్ ని కనిపెట్టింది రాబర్ట్ బ్రౌన్. సో మిగతా వాటిని ఆర్గనల్స్ అంటాం. లైక్ అందులో ఎలాంటి ఆర్గనల్స్ ఉంటాయంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, గొల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, మైక్రోబాడీస్, వాక్యూల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి చుట్టూ మెంబ్రెయిన్ ఉంటుంది కాబట్టి దాన్ని మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ అన్నాం. సో అవి యూకారియోటిక్స్ లో మాత్రమే ఉంటుంది. ప్రోకారియోటిక్స్ లోకి వచ్చేసరికి వీటిల్లో మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఉండవు. సో రైబోజోమ్స్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఫౌండ్ ఇన్ ఆల్ సెల్స్. రైబోజోమ్స్ అనేవి అసలు మెంబ్రెయినే లేని సెల్ ఆర్గనల్స్. ఇవి అన్నిట్లోనూ ప్రెజెంట్ అయి ఉంటుంది, బోత్ యూకారియోటిక్ లోను ప్రోకారియోటిక్ లోను. Within the cell, the ribosomes are found not only in cytoplasm, but also within the two organelles. Ribosomes cytoplasm lo maatrame undavu, inkoka rendu organelles lo kuda untayi aa ribosomes. Okati entante mitochondria, oka chloroplast plants lo chloroplast meeda kuda ribosomes untundi and mitochondria meeda kuda ribosomes untundi. Alagane inkokati vachi rough endoplasmic reticulum, వీటి మీద కూడా రైబోజోమ్స్ ఉంటుంది. సో ఇప్పుడు రఫ్ అంటేనే దాని మీద రైబోజోమ్స్ ఉంది అని, సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో రైబోజోమ్స్ ఉండవు అని. రైబోజోమ్స్ ని బట్టి ఆ ఎండోప్లాస్మిక్ రెటికులం ని రఫ్ ఇంకా స్మూత్ గా డివైడ్ చేశారు. ఇంకా మైటోకాండ్రియా, సో మేజర్ ఫార్మ్ ఆఫ్ రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి మైటోకాండ్రియాలో, కాబట్టి మైటోకాండ్రియా మీద కూడా రైబోజోమ్స్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత క్లోరోప్లాస్ట్ కిందకు వస్తే క్లోరోప్లాస్ట్ లో ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి దానికి కూడా రైబోసోమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వినిపిస్తుందా జ్యోతి? హలో మ్యామ్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. హేమ, నీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. జ్యోతి, నీకు ఇప్పుడు? ఓకే మ్యామ్. ఇప్పుడు ఓకేనా? మధ్య మధ్యలో ఆగిపోతుంది మీ వాయిస్. అవునా? ఈసారి ఆగిపోతే చెప్పు. ఇప్పుడు వినిపిస్తానే ఉంది కదా? ఎస్ మ్యామ్. ఈసారి ఆగిపోతే చెప్పు. ఓకే మ్యామ్. తర్వాత ఇంకొకటి, రైబోసోమ్స్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయని, సో మనం ఇప్పుడు దాకా సెల్ గురించి తెలుసుకున్నాము, ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. ప్లాంట్ సెల్ కి సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్ కి సెల్ వాల్ ఉండదు. ప్లస్ దాని లోపలికి వస్తే ఒక సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అదే సైటోప్లాజం. ఆ సైటోప్లాజం లోపల మేజర్ గా మెంబ్రెయిన్ బౌండెడ్ న్యూక్లియస్ ఉంటుంది యూకారియోటిక్ లో అయితే. దాని తర్వాత మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి సైటోప్లాజం లో. సో సైటోప్లాజం ని బట్టే మనం సెల్ అనేది లివింగ్ స్టేటా కాదా అనేది తెలుసుకోవాలి. ఇది ప్రీవియస్ నీట్ ఎగ్జామ్స్ లో చాలా ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్. ఏ దేన్ని బేస్ చేసుకొని మనం లివింగ్ స్టేట్ అని చెప్తామంటే కెమికల్ రియాక్షన్స్ కానీ జరుగుతూ ఉంటేనే సెల్ ని లివింగ్ స్టేట్ అంటాం. తర్వాత యానిమల్ సెల్ ఆల్సో కంటైన్స్ ద నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్ కాల్ సెంట్రియోల్. యానిమల్ సెల్ లో మనకి రెండు నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఉంటుంది, ఒకటి రైబోజోమ్స్, ఇంకొకటి సెంట్రియోల్. ఇది సెల్ డివిజన్ కి హెల్ప్ అవుతుంది. సెల్ డివిజన్ లో క్రోమోజోమ్స్ ని పట్టి లాగేది ఇవే సెంట్రియోల్. సో సెల్స్ డిఫర్ గ్రేట్లీ ఇన్ సైజ్, షేప్ అండ్ యాక్టివిటీస్. సెల్ లో చాలా రకాల సైజెస్, షేప్స్, యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైకోప్లాజం, మనకి ఇప్పటి వరకు తెలిసిన స్మాలెస్ట్ సెల్. దీని యొక్క సైజ్ ఎంతంటే
0.3 micrometers in length. So ee units gurtupettukovali manaku question adiginappudu aa units marchi ippudu number matram 0.3 ani istadu 0.3 mm 0.3 cm 0.3 micrometers ఇలా మనం సైడ్ ఉండే ఆ యూనిట్స్ ని బట్టి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి సో అది మైక్రోమీటర్స్ సో ఇన్ లెంత్ వైల్ ఇన్ బ్యాక్టీరియా సో ఈ పిక్చర్ లో మనం చూసినప్పుడు ఇది ఆర్బిసి సో రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకి మైటోకాండ్రియా ఉండదు ప్లస్ న్యూక్లియస్ కూడా ఉండదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మైటోకాండ్రియా ఉండదు ప్లస్ న్యూక్లియస్ కూడా ఉండదు ఆర్బిసి లో అండ్ ఆర్బిసి సైజ్ వచ్చి రౌండ్ గా ఇంకా బైకాన్కేవ్ గా ఉంటుంది తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అనేవి వాటికి అమీబాయిడ్ లాగా ఉంటుందన్నమాట ఎందుకు ఇది అమీబాయిడ్ లాగా ఉంటుంది అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడు ఇన్ఫెక్షన్ కోసం హెల్ప్ అవుతుంది సో మనకి ఎప్పుడైనా వైరస్ గాని బ్యాక్టీరియా గాని మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది ఈజీగా వెళ్లి వాటిని క్యాప్చర్ చేయడానికి అవి అమీబాయిడ్ షేప్ లో ఉంటుంది తర్వాత కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి మనకి ఎప్పుడు నారోగా లాంగ్ గా ఉంటుంది అప్పుడు ఎపిథీలియం జనరల్ గా మన ఆర్గాన్స్ ని ఇన్వర్ట్స్ ఆఫ్ ద వెసికల్స్ ని కవర్ చేసి ఉంటుంది సో ఈ ఎపిథీలియం సెల్స్ వల్లే మనకి అవి చాలా స్మూత్ గా ఉంటాయి తర్వాత నర్వ్ సెల్ వచ్చి మనకి ఒక ట్రీ లాగా ఉంటుంది ఎందుకంటే ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫాస్ట్ గా కమ్యూనికేట్ చేయాలి కాబట్టి అది ఈ షేప్ లో ఉంటుంది దాని తర్వాత ట్రాచిడ్ వచ్చి ట్రీస్ లో ఉంటుంది తర్వాత మీసోఫిల్ సెల్స్ వచ్చి లీవ్స్ లో ఉంటాయి వీటిలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది బికాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది మనకి ఈ ఆకుల్లోనే జరుగుతుంది కాబట్టి మీసోఫిల్ సెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ట్రాచిడ్స్ వచ్చి ఇవి ఎలాంగేటెడ్ గానే ఎందుకు ఉంటాయి అంటే మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్లాంట్స్ లో ఈ ట్రాచిడ్స్ ద్వారానే జరుగుతుంది కాబట్టి సో వాటి యొక్క ఫంక్షన్ ని బట్టి వాటి యొక్క స్ట్రక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఒక బ్యాక్టీరియా అనేది సో కంటిన్యూషన్ అంతా మైకోప్లాస్మా అనేది 0.3 మైక్రాన్స్ ఉండొచ్చు అలాగే ఒక బ్యాక్టీరియా 3 to 5 మైక్రాన్స్ ఉంటుంది సో ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ ఇప్పటి వరకు ఏంటంటే ఆస్ట్రిచ్ ఎగ్ సో అమౌంగ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ అబౌట్ 7 మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్ సో వీటి డయామీటర్స్ కూడా ఇంపార్టెంట్ సో 0.3 వచ్చి మైకోప్లాజం 3 to 5 మైక్రోమీటర్స్ వచ్చి సో 3 to 5 బ్యాక్టీరియా ఉంటుంది నార్మల్ హ్యూమన్ ఆర్బిసి వచ్చి 7 మైక్రోమీటర్స్ ఉంటుంది సో నర్వ్స్ ఆర్ ద సమ్ ఆఫ్ ద లాంగెస్ట్ సెల్స్ సో మన హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ సెల్ వచ్చి నర్వ్ సెల్ సో సెల్స్ ఆల్సో వేరీ గ్రేట్లీ ఇన్ దేర్ షేప్ ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క షేప్ ఉంటుంది దే మే బి డిస్క్ షేప్ పాలిగోనల్ చాలా కార్నర్స్ ఉండేది కాలమ్నర్ ఇంకా క్యూబాయిడల్ థ్రెడ్ లైక్ అండ్ ఈవెన్ ఇర్రెగ్యులర్ ఆల్సో సో ద షేప్ ఆఫ్ ద సెల్ మే వేరీ విత్ ద ఫంక్షన్ దే పర్ఫామ్ సో వాటి అవి చేసే ఫంక్షన్ని బట్టి వాటి సెల్స్ వాటి షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ దాకా వచ్చేసరికి మనకు తెలిసిన పాయింట్స్ ఏంటంటే ద లార్జ్ స్మాలెస్ట్ సెల్ వచ్చి మైకోప్లాజం 0.3 మైక్రాన్స్ అండ్ లార్జెస్ట్ సెల్ వచ్చి ఆస్ట్రిచ్ ఎగ్ తర్వాత హ్యూమన్ బాడీ కిందకు వస్తే ద లార్జెస్ట్ సెల్ వచ్చి ఎగ్ ఫీమేల్లో ఉండే ఎగ్ అండ్ ద స్మాలెస్ట్ సెల్ వచ్చి స్పెర్మ్ తర్వాత ద లాంగెస్ట్ సెల్ వచ్చి న్యూరాన్ ఓకే ఇవి ద లాంగెస్ట్ లార్జెస్ట్ ఇవన్నీ సో ఇవి కూడా ఇవి వన్ ఆఫ్ ద క్వశ్చన్ గా అడుగుతారు చాలా ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ లో కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి తర్వాత ఇప్పుడు ప్రోకారియోటిక్ సో ఈరోజు మనం ప్రోకారియోటిక్ యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం సో ద ప్రోకారియోటిక్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బ్యాక్టీరియా అన్ని ప్రోకారియోటిక్స్ ఒకే కింగ్డమ్ లో ఉంటుంది అదే నథింగ్ బట్ కింగ్డమ్ మొనేరా సో ఈ ప్రోకారియోటిక్ సెల్స్ అన్ని ఆ కింగ్డమ్ కి చెందినవే సో బ్లూ గ్రీన్ ఆల్గే మైకోప్లాజమ్స్ బ్లూ గ్రీన్ ఆల్గేని సైనో బ్యాక్టీరియా అని కూడా అంటాం పిపిఎల్ఓ ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ సో మైకోప్లాస్మా అనేది వన్ ఆఫ్ ద ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ సో ఇది వన్ ఆఫ్ ద మైకోప్లాజం కూడా దీని కిందకే వస్తుంది దే ఆర్ జనరలీ స్మాలర్ అండ్ మల్టిప్లై
మోర్ ర్యాపిడ్లీ లైక్ దాన్ ద యూకారియోటిక్. యూకారియోటిక్ అంటే కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఉంటుంది. సో దే మే వేరీ గ్రేట్లీ ఇన్ షేప్ అండ్ సైజ్. అది డిఫర్ అవుతుంటుంది షేప్లోను సైజ్లోను. ద ఫోర్ బేసిక్ షేప్ ఆఫ్ ద బ్యాక్టీరియా మనం ఆల్రెడీ చూసింది, బ్యాసిల్లస్ రాడ్ షేప్, కాకస్ స్పెరికల్, విబ్రియో కామా, అండ్ స్పైరల్లం స్పైరల్ షేప్. సో ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ద ప్రోకారియోటిక్స్ ఈస్ ఫండమెంటలీ సిమిలర్. ఈవెన్ త్రో ప్రోకారియోటిక్ ఎగ్జిబిట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ షేప్స్ అండ్ ఫంక్షన్స్. కానీ ఫండమెంటలీ బేసిక్గా ప్రోకారియోటిక్స్ ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి అనేది మాత్రం ఒకటే అన్నమాట కాన్సెప్ట్. దాని షేప్ని బట్టి, సైజ్ని బట్టి, దాని తర్వాత అది ఉండే ప్రదేశాన్ని బట్టి మేబీ వాటి ఫంక్షనింగ్ మారుతూ ఉండొచ్చు. సో ఆల్ ప్రోకారియోటిక్స్ హ్యావ్ ఏ సెల్ వాల్. అన్ని ప్రోకారియోటిక్స్లో సెల్ వాల్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఒకే దాంట్లో నథింగ్ బట్ అది మైకోప్లాజంలో. మైకోప్లాజంలో మాత్రం సెల్ వాల్ ఉంటుంది. సో ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఫిల్లింగ్ ద సెల్ ఈస్ ద సైటోప్లాజం. సో ఆ సైటోప్లాజంలోనే దాన్నే సైటోప్లాజం అంటాం. దిస్ ఈస్ నాట్, దెర్ ఈస్ నో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు. ప్లస్ ఏంటంటే ద జెనెటిక్ మెటీరియల్ ఈస్ బేసికల్లీ నేక్డ్. మనకి మామూలుగా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ వచ్చి హిస్టోన్ ప్రోటీన్స్తో వ్రాప్ అయ్యి అది క్రోమోజోమ్గా ఉంటుందన్నమాట. అంటే జెనెటిక్ మెటీరియల్ మనకి బయట కనిపించదు యూకారియోటిక్లో అయితే, కానీ ప్రోకారియోటిక్లో మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది కనిపిస్తుంది. నాట్ ఎన్వెలప్డ్ బై ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్తో కవర్ అయ్యి ఉండదు. ఇన్ అడిషన్ టు ద జెనెటిక్ జీనోమిక్ డిఎన్ఏ, ద సింగిల్ క్రోమోజోమ్ ఆర్ ద సర్క్యులర్ డిఎన్ఏ. సో మనకి సర్క్యులర్ డిఎన్ఏను ఉండొచ్చు సింగిల్. సర్క్యులర్ డిఎన్ఏ ఎక్కడెక్కడ ఉంటుందంటే మైటోకాండ్రియా మీద ఉండేది సర్క్యులర్ డిఎన్ఏ యూకారియోటిక్లో. అదే ఇక్కడ వచ్చి ఎలా ఉంటుందంటే జస్ట్ సింగిల్ క్రోమోజోమ్ కానీ లేదా సర్క్యులర్ డిఎన్ఏ, మోస్ట్లీ సర్క్యులర్ డిఎన్ఏనే ఉంటుంది. అండ్ మెనీ బ్యాక్టీరియా హ్యావ్ ఎ స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ అవుట్ సైడ్ ద జీనోమిక్ డిఎన్ఏ. సో దాన్నే ఆ స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏకే మనకు ఒక పేరు పెట్టాం, అదే నథింగ్ బట్ ప్లాస్మిడ్. సో ఈ ప్లాస్మిడ్ ఏంటి అంటే ద డిఎన్ఏ కాన్ఫర్స్ సర్టెన్ యునిక్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ టు సచ్ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా వాటి ప్యాథోజెనిక్ ఇదంతా కూడా ప్లాస్మిడ్స్లోనే ఉంటుంది అనమాట. సో అది చాలా స్పెషల్. సో వన్ సచ్ క్యారెక్టర్ ఈస్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్. మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వేసినా కొన్ని బ్యాక్టీరియాస్కి, కొన్ని ఇన్ఫెక్షన్స్కి పని చెయ్యవు. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ప్లాస్మిడ్స్. ఈ ప్లాస్మిడ్ యొక్క ప్యాథోజెనిక్ ప్రాపర్టీస్ అన్ని ఎగ్జిబిట్ చేస్తారు కాబట్టి. ఇన్ హయ్యర్ క్లాసెస్ యూ విల్ లెర్న్ దట్ దిస్ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఈస్ యూస్డ్. సో ఈస్ యూస్డ్ టు మానిటర్ ద బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ విత్ ఫారిన్ డిఎన్ఏ. ఫారిన్ డిఎన్ఏతో మన బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ని చూడొచ్చు అనమాట. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈస్ ఫౌండ్ ఇన్ యూకారియోటిక్స్కి వస్తే మనకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది, ఎందుకంటే న్యూకారియోటిక్స్లో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనైల్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత నో ఆర్గనల్స్ లైక్ వన్ ఇన్ ద యూకారియోటిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్ ఎక్సెప్ట్ ద రైబోసోమ్స్. యూకారియోటిక్స్లో ఉండేది ఏది కూడా ప్రోకారియోటిక్స్లో ఉండవు, ఒక్కటే ఉంటుంది అదే రైబోసోమ్స్. సో ప్రోకారియోటిక్స్ హ్యావ్ సంథింగ్ యూనిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంక్లూషన్స్, స్పెషలైజ్డ్ డిఫరెన్షియేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ కాల్డ్ మీసోసోమ్స్. కొన్ని ఇంక్లూషన్స్, కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి అన్నమాట ప్రోకారియోటిక్స్లో, అందులో ఒకటి వచ్చి మీసోజోమ్స్. సో మీసోజోమ్స్ అనేవి ఓన్లీ ప్రోకారియోటిక్స్లో మాత్రమే ఉంటుంది. సో దే ఆర్ నథింగ్ బట్ ఎస్సెన్షియల్లీ ఇన్ ఫోల్డింగ్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. సో ఒక దా సెల్ మెంబ్రెయిన్ లోపలికి ముడుచుకుని అది ఒక సెల్ ఆర్గనెల్లా తయారవుతుంది, దాన్నే మీసోజోమ్ అంటాం. ఆ మీసోజోమ్లోనే మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఇన్ ప్రోకారియోట్స్ ఈజ్ డన్ ఇన్ మీసోజోమ్స్. సో మనకి టిల్ నౌ మనం తెలుసుకున్నది వచ్చి సెల్ అంటే ఏంటి, సెల్ అనేది ఎందుకు అవసరం, సో సెల్ని కనిపెట్టింది ఎవరు, ఆ సెల్లో ఆర్గనల్స్ని కనిపెట్టింది ఎవరు, దాని తర్వాత యూకారియోటిక్ సెల్కి ప్రోకారియోటిక్ సెల్కి ఉండే ఒక మైనర్ డిఫరెన్సెస్, ఇంకా అసలు ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి అని చెప్పడానికి ఇంట్రొడక్షన్. సో వీటి వరకు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు సెషన్ ఎండ్ అయిపోతుంది, ఒకసారి సెషన్ ఎండ్ చేసి దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే మ్యామ్, మళ్ళీ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే మ్యామ్.